వెల్కమ్ టు ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. నేను మీ నాగమంద్ర అండి. మరి మొదటిసారి మన వీడియో చూసే వాళ్ళని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇక్కడ ఏపీ టెట్ అలాగే డిఎస్సీ అండి. మరి వీటికి సంబంధించి మరి ఇక్కడ సార్ చాలా మంది అడుగుతున్నారు, టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారంటున్నారు. మరి ఆగస్ట్ పూర్తి అయ్యింది, మరి దాని గురించి ఒక్క మాట కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ లేదు. మరి వాట్ ఈస్ వాట్ అనేసి చాలా మంది అడుగుతున్నారండి. దానికి సంబంధించి ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుందాం. అండ్ ఇక్కడ టెట్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏమున్నాయి అని దాని గురించి మనము డిస్కస్ చేద్దాం. మరి అంతకంటే ముందుగా ఎవరైనా బీఎస్సీ కానీ టెట్ కానీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళంటే అభ్యర్థులందరూ కూడా తెలుగు మెటీరియల్ అనేది మీకు రూపొందించడం జరిగిందండి. సో న్యూ సిలబస్తో ఉన్నటువంటి తెలుగు మెటీరియల్ను చాలా అత్యద్భుతంగా కూడా మెటీరియల్ను రూపొందించడం జరిగింది. నేనే విద్యార్థి అయి నేనే టెట్ మరియు నేనే డిఎస్సీ ప్రిపేర్ అవుతే ఎంత క్షుణ్ణంగా పిన్ టు పిన్ ప్రతి ఒక్క పాయింట్ చదివి ప్రతి ఒక్క పాయింట్ రాసుకుంటానో అంతకంటే అద్భుతంగా ఈ మెటీరియల్ను రూపొందించడం జరిగింది. ఒక్కసారి ఆలోచించండి, నేనే విద్యార్థి అయి అంటున్నానంటే ఎంత క్లియర్గా ఇందులో ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఒక్కసారి ఊహించండి. జస్ట్ ఇక్కడ కటౌట్ కంటే కూడా కంటెంట్ ముఖ్యమండి. సో పేరున్న కంపెనీలు బుక్ తీసుకున్నామంటే జస్ట్ పేర్లే ఉంటాయి, కానీ మరి అందులో నుంచి మార్క్స్ అనేవి రావడం అనేది సో తక్కువ అవుతుందండి. ఎందుకంటే వాళ్ళ బ్రాండ్ వాళ్ళ పేరు అనేది నిలబడిపోయి ఉంటుంది, మన ఆదేశం తీసుకుంటాం, బట్ కంటెంట్ ఏముంది అనే విషయాన్ని ఎవరు కూడా గుర్తించరు. వన్స్ నేను చెప్తున్నాను, మన బుక్ తీసుకొని కంటెంట్ నచ్చకపోతే అదే రోజే బుక్ అనేది రిటర్న్ ఇచ్చినా కూడా వెనక్కి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే అంత ఎక్సలెంటెడ్గా విద్యార్థిని దృష్టిలో పెట్టుకుని ఎక్కడ ఒక్క మార్క్ కూడా మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని రూపొందించగలిగిందండి. మరి టెట్ కానీ డిఎస్సీ కానీ ఏ ఎగ్జామ్ నిర్వహించినా కూడా 100% మన బుక్లో నుంచి మార్కులు రావడం జరుగుతుంది ఇది దానికి సంబంధించి. సో కావాల్సిన వారు మన నెంబర్కి అయితే కాల్ చేయండి, 9182881240. అలాగే మరి టెక్స్ట్ బుక్స్ కావాల్సిన వారు కూడా మన నెంబర్కి అయితే కాల్ చేయండి, 9182881240 అండి. మరి ఈ పుస్తకాన్ని తీసుకున్న వాళ్ళకి మనము తెలుగు కంటెంట్, తెలుగు వ్యాకరణ క్లాసెస్, అలాగే తెలుగు మెథడాలజీ ఆన్లైన్ క్లాసెస్ అనేవి మన యాప్లో ఫ్రీగా మీకు ఉచితంగా అందించడం కూడా జరుగుతుంది. సార్ మరి ఇక్కడ ఆఫర్ ఏమని ఇచ్చారంటే, మనం ఆల్రెడీ ఆఫర్ ఇచ్చామండి, 3rd September వరకు ఈ పుస్తకం కాస్ట్ ఎంత అంటే 280 అండి. మనం మామూలుగా ఈ పుస్తకాన్ని ఎక్కువ కాస్ట్గా అమ్మాము, బట్ ఇక్కడ చాలామంది అడగడం వల్ల ఈ పుస్తకాన్ని తగ్గించేసి 280 రూపాయలకి మీకు అందించడం జరుగుతుంది, విత్ ఫ్రీ హోమ్ డెలివరీ అండ్ ఆన్లైన్ క్లాసెస్ కూడా మీకు ఉచితంగా యాక్టివేట్ చేయడం జరుగుతుంది మన యాప్లో. అండ్ తెలుగుకు సంబంధించిన ఎగ్జామ్స్ కూడా మీకు ఫ్రీగా రాసుకునే అవకాశం కూడా కల్పించడం అనేది జరుగుతుందండి. సో ఇది దానికి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే. మరి ఇక్కడ మనకు సంబంధించి సార్ ఏపీ టెట్ అంటున్నారు, డిఎస్సీ అంటున్నారు, మరి దానికి సంబంధించి ఒక చిన్న క్లారిటీ ఏంటి? మరి ఇక్కడ టెట్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏమైనా ఉన్నాయంటే, సో ఇక్కడ టెట్ రావడానికి 100% మనకు ఇక్కడ టెట్ నోటిఫికేషన్కి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. సో నో డౌట్ ఖచ్చితంగా మనకు ఆంధ్రప్రదేశ్లో టెట్ నోటిఫికేషన్ అనేది 100% రావడం జరుగుతుంది. మరి దానికి సంబంధించిన మెయిన్ 3 కారణాలు ఏంటి అనే దాని గురించి పరిశీలిస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పు అండి. మరి ఇక్కడ మనకు సుప్రీంకోర్టు ఏమని తీర్పు ఇచ్చింది, సో ఎస్జీటీ పోస్టులకు డిఈడి వాళ్ళే ఎలిజిబుల్, బీఈడి పోస్టులకు సరే అండి, ఎస్సీ పోస్టులకు బీఈడి వాళ్ళే ఎలిజిబుల్ అనేసి ఇచ్చింది. మరి ఇక్కడ ఇచ్చిన తర్వాత 2022 కానీ, సో ఇలాంటి సందర్భంలో అందరూ ఏం చేశారంటే బీఈడి అభ్యర్థులు కూడా మాకు ఎస్జీటీకి ఎలిజిబుల్ ఉంది కదా అని, సో చాలామంది పేపర్ 2 వదిలేసి ఓన్లీ పేపర్ 1కు మాత్రమే అప్లై చేశారండి. ఏంటంటే పేపర్ 2 వదిలేసి పేపర్ 1కు మాత్రమే అప్లై చేశారు. మరి ఇక్కడ పేపర్ 1లో వీళ్ళందరూ క్వాలిఫయ్యారు, మరి పేపర్ 2 పరిస్థితి అనేది విషమంగా మారింది. అంటే ఎందుకంటే పేపర్ 2 ఎగ్జామే రాయలేదు, ఎగ్జామ్ రాయకపోతే వాళ్ళు క్వాలిఫై కాలేదు. మరి పేపర్ 2 టెట్ పేపర్ 2 క్వాలిఫై కాకపోతే మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ రాసేయడానికి అవకాశం ఉంటుందా అంటే 100% ఉండదు. మరి అలా ఉండదు కాబట్టి ఇక్కడ మనకు సంబంధించిన వరకు 100% ఈ సుప్రీంకోర్టు తీర్పును ఆధారం చేసుకుంటే మనకు ఖచ్చితంగా టెట్ నోటిఫికేషన్ అనేది వచ్చి తీరుతుందండి ఇది దానికి సంబంధించి. మరి అలాగే న్యూ బ్యాచ్లకు కదా మనకి ఎప్పుడో 2022 టెట్ నిర్వహించారు, మరి ఈ మధ్యకాలంలో ఒక బ్యాచ్ అనేది మనకు ఖచ్చితంగా బయటికి రావడం జరుగుతుంది. మరి వీళ్ళు కూడా డిఎస్సీ రాయడానికి ఎలిజిబుల్ కావాలి అంటే మరి టెట్ అనేది తప్పనిసరి కాబట్టి, టెట్ అనేది క్వాలిఫై అవ్వాలి కాబట్టి మరి దీన్ని దృష్టిలో పెట్టుకునైనా మనకు నోటిఫికేషన్ అనేది ఇవ్వాలి. అండ్ ఇంకోటి ఏంటంటే టెట్ నిర్వహించి ఆల్రెడీ 1 ఇయర్ పూర్తి అయిందండి. సో టెట్ నిర్వహించి ఆల్రెడీ 1 ఇయర్ పూర్తి అయింది, మరి దీన్ని దృష్టిలో పెట్టుకునైనా సరే మనకు ఇక్కడ 1 ఇయర్ అనేది గడిచిపోయింది కాబట్టి, మరి ఈ 1 ఇయర్ గడిచిపోయింది కాబట్టి మళ్ళీ టెట్ నోటిఫికేషన్ అనేది ఇవ్వాలి అనే రూల్ ప్రకారమైన పెట్టుకునైనా సరే మరి ఈ 3 పాయింట్స్ను కీలకంగా తీసుకుని మనకి ఇక్కడ టెట్ నోటిఫికేషన్ అనేది ఇచ్చేకి అవకాశాలు అయితే ఉన్నాయండి. మరి దీనికి సంబంధించి మనకు పూర్తి క్లారిటీ అనేది ఈ నెల 5 సెప్టెంబర్ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మనకు ఏదో ఒక చిన్న క్లారిటీ అయినా ఇవ్వడం జరుగుతుంది.
మనది టెట్ ఇవ్వడమా లేకుంటే డిఎస్సీ ఇవ్వడమా అనేది మనకు ఒక చిన్న క్లారిటీ కూడా మనకు రావడం జరుగుతుందండి. సో ప్రతి ఒక్కరు కూడా మీరు ఇదే అప్డేట్స్ ఫాలో అవుతుందండి. ఎందుకంటే సెప్టెంబర్ 5వ తేదీ మనకు ఏదో ఒక నోట్, మరి టెట్టా లేకుంటే డిఎస్సీనా, ఏదో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయినా, ఒక చిన్న పాయింట్ అయినా మనకు ప్రభుత్వం నుంచి మనకు ఒక స్పష్టత అనేది వస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా టెట్ వచ్చినా డిఎస్సీ వచ్చినా దాదాపు 4 సంవత్సరాలు కష్టపడ్డారండి. మరి 4 సంవత్సరాలు కష్టపడి ఇన్ని రోజులు ఊపి పట్టి ఇంకా ఒక్క 4 నెలలు ఊపి పట్టకపోతే మాత్రము నువ్వు పడిన కష్టానికి, నువ్వు శ్రమించిన ఎటువంటి దానికి ఫలితం అనేది ఉండదండి. సో జాగ్రత్త. మరి ఈ 4 నెలల కష్టాన్ని పక్కన పెట్టి ఇంక రాదేమో, నేను వేరే ఫీల్డ్కి వెళ్తాను అనుకుంటే మాత్రము చాలా ఇబ్బంది పడతారండి. 4 సంవత్సరాలు కష్టపడ్డావు, ఇంకొక 4 నెలలు వెయిట్ చేసి మరి ఇందులో పోరాటం చేస్తే ఏదో ఒకటి అయితే ఫలితం అయితే మనకు రావడం జరుగుతుందండి. సో ఇది దానికి సంబంధించి మరి ఒక చిన్న చిన్న కారణాలు చెప్పుకోవచ్చండి. ఏమని, ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి, ఎలక్షన్స్ ఎప్పుడో ఉన్నాయి కాబట్టి ఆ ఎలక్షన్స్ వరకు కాలయాపన చేసుకోవచ్చు, లేదంటే తెలంగాణ టెట్ ఇచ్చారు కాబట్టి మనకు కూడా ఏపీలో కూడా టెట్ ఇస్తారు, ఇలాంటి చిన్న చిన్న కారణాలు చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ మెయిన్ 3 కారణాలు ఏంటంటే, ఈ 3 కారణాలు ఇందులో కూడా ప్రధానంగా చెప్పుకుంటే ఈ సుప్రీంకోర్టు తీర్పు అనేది ఎఫెక్ట్ అనేది చాలా పడుతుంది కాబట్టి. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం అనేది ఎటువంటి లోటుపాటు లేకోకుండా ఏదో ఒక మంచి నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో కొద్దిగా నిదానంగా కూడా టెట్కి సంబంధించి కానీ డిఎస్సికి సంబంధించి కానీ మనకు ఒక చిన్న అప్డేట్ అనేది ఖచ్చితంగా మనకు రావడం జరుగుతుంది. ఇది దానికి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి.